గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారికి కార్తీక పౌర్ణమి రోజున లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో 11 నవంబర్ 2019 రోజున సాయంత్రం నుంచి పొద్దున నుంచి అంటే 8 గంటల గజోత్సవం నుంచి ప్రారంభం చేసి 8 గంటల నుంచి 9 గంటల వరకు గజోత్సవము, 9 నుంచి 2, 2.5, 3 గంటల వరకు 108 హోమకుండములతో కూడుకున్నటువంటి శతచండీ యాగము, ఆ శతచండీ యాగం తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి సహస్ర సుమంగళి పూజ జరుగుతుందండి. సహస్ర సుమంగళి పూజ తర్వాత అమ్మవారికి ఏదైతే కనుక మహోత్కృష్టమైనటువంటి అభిషేకం జరుగుతుంది 11,000 ముత్యాలతో, తర్వాత పాలతో, తర్వాత సువర్ణ పుష్పములతో అమ్మవారికి పూజ జరుగుతుంది. ఆ సువర్ణ పుష్పార్చన తర్వాత శ్రీచక్ర ఆకారంలో అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా శ్రీచక్రాన్ని అలంకరిస్తారు. తమ యొక్క మానవ దేహమే తమ శక్తి స్వరూపంగా శ్రీచక్రంలో ఆవహిస్తారు. శ్రీచక్రంలో ఆవాహన చేసుకుని శ్రీచక్రమందు శక్తి స్వరూపులుగా నిల్చుంటారు. మానవ నిర్మిత శ్రీచక్రాకారము అసదృశ్య సమానంగా ఆకాశం నుంచి మహోద్భుతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అదే శ్రీచక్రాకార మండలంలో మహోత్కృష్టమైనటువంటి శ్రీచక్రాకారంలో దీపారాధన జరుగుతుంది. ఆకాశం నుంచి చూసినట్లయితే కనుక ఒక అతిపెద్ద శ్రీచక్రం కనిపిస్తుందండి. ఎక్కడి నుంచి దాదాపు 1 కిలోమీటర్ పైకి వెళ్ళిన శ్రీచక్రం మహోద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి మహోత్కృష్టమైన శ్రీచక్రాకార పూజ జరిగిన తర్వాత నాదానుసంధానము జరుగుతుందండి. అందరూ కూడా కలిసి ఒకేసారి 11,000 మంది ఓం శ్రీమాత్రే నమః అన్న నాదము పలుకుతుండగా 11 మంది వీణావాద్య కళాకారులు 11 మంది వీణను వాయిస్తూ ఉండగా వీణతో నాదను అనుసంధానం చేసి ఓం శ్రీమాత్రే నమః అన్న పదం పలకడము, అది మళ్ళీ మళ్ళీ జన్మలో దొరకనటువంటి అదృష్టము. ఆ అదృష్టం మీకు కావాలి అంటే రండి, తరలి రండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఆ రోజు 1,008 ఆకాశ దీపాలని ఆకాశంలో కదులుతున్నామండి. ఇది ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో జరగలేదు. అంగరంగ వైభవంగా అమ్మవారికి గజోత్సవం చేయిస్తున్నాము. గజారోహణము, గజోత్సవము, ఆహా, కంటితో చూడాలి, అదే అదృష్టం, మళ్ళీ మళ్ళీ దొరకదు. రండి, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి రండి. ప్రవేశం ఉచితం, కాకపోతే మీరు ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి. ఎందుకోసమంటే ఆ రోజు మేము గిన్నీస్ వరల్డ్ రికార్డు కొడుతున్నాం కాబట్టి మీరు దాంట్లో లండన్ వరల్డ్ రికార్డు కొడుతున్నాము, దాంట్లో మీరు భాగస్వాములు అవ్వాలి. మీ పేరు కూడా ఉంటుంది, ఎంతమంది వచ్చారు ఉంటుంది. ఎందుకోసమంటే వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీ అందరి పేర్లు వరల్డ్ రికార్డులో ఉంటాయి. నా వెబ్సైట్లో పెడతాను మీ అందరి పేర్లు, ఎంతమంది వచ్చారు దానికి. మీరందరూ కూడా రావాలి. మహోత్కృష్టంగా ఈ కార్యక్రమానికి నేను హిందువునే, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్న భావన ఉన్నటువంటి వారు రావాలి. ఛత్రపతి శివాజీ గారిని గౌరవిస్తున్నారా, రావాలి. స్వామి వివేకానంద గారిని గౌరవిస్తున్నారా, రావాలి. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నారా, మీరు రావాలి. మిమ్మల్ని మీరు చైతన్యవంతులుగా, శక్తి స్వరూపులుగా భావిస్తున్నారా, మీరు రావాలి. మీ జీవితంలో మార్పు రావాలనుకుంటున్నారా, మీరు రావాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అవ్వాలి, అమ్మవారి యొక్క మహోత్కృష్టమైనటువంటి చైతన్యం కలగాలనుకుంటున్నారా, తప్పకుండా రావాలి. కారణం ఏదైనా సరే కార్యము మహోత్కృష్టమైనటువంటి దైవ కార్యక్రమం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దైవ కార్యక్రమం వల్ల తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని కలగాల రండి, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి రండి. ఎవరి దగ్గర మేము ఒక్క రూపాయి తీసుకోవట్లేదు, విరాళాలు ఇచ్చేది ఉంటే కనుక రండి. అండ్ అమ్మవారికి సహస్ర సుమంగళి పూజ చేస్తున్నాం. ఈ సహస్ర సుమంగళి పూజ అసదృశ్య సమానమైనదండి. అమ్మవారి యొక్క శ్రీయంత్రం చుట్టూ పరివేష్టితంగా లలితాదేవి యొక్క సహస్రనామ రూపములతో 1,035 చుట్టూ కూర్చోబెడతామండి. 1,000 కుర్చీల్లో కూర్చోబెడతాం. ఆ 1,035 ఒకేసారి అమ్మవారి యొక్క శ్రీచక్రానికి లలితా సహస్రనామంలోని సహస్రనామ శక్తి స్వరూపాలుగా ఆ ఒకేసారి 1,000 ముత్తైదులు హారతిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి మీరు నిండు ముత్తైదువ కదా, ఆ దీర్ఘ సుమంగళి పూజలో ఉండి ఆ 1,000 ముత్తైదులతో కలిసి అమ్మవారి యొక్క శక్తిలో ఒక భాగంగా అక్కడ నిల్చొని అమ్మవారికి హారతి ఇచ్చే అదృష్టం నేను మీకు కల్పిస్తున్నాను. రండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, సుమంగళి పూజలో పాల్గొనండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి ఉత్సవాలు ఇంకా 100 చేయాలి ప్రదీప్. 100 కాదు, నే నా యొక్క కొన ఊపిరి వరకు సమస్త భారతదేశం కాదు సమస్త విశ్వవ్యాప్తంగా ఇలాంటి పూజలు చేస్తూనే వెళ్ళాలి. ప్రపంచానికి స్త్రీ శక్తిని స్వరూపాన్ని చూపించాలి. అమ్మవారి యొక్క శక్తి ఎంత ఉత్కృష్టమైందో స్త్రీ యొక్క శక్తి కూడా అంతే ఉత్కృష్టమైందని చూపించడమే నా యొక్క పరమ లక్ష్యము. సనాతన ధర్మాన్ని కాపాడడమే నా యొక్క ధ్యేయము. సనాతన ధర్మాన్ని కాపాడే నా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా, అయితే రండి,
తరలిరండి ఎల్బీ స్టేడియానికి. 11 నవంబర్ 2019 సాయంత్రము 5 గంటల నుంచి పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయి. శతచండీ యాగం చేయాలనుకుంటున్నారా, శ్రీచక్ర పూజ చేయాలనుకుంటున్నారా, ఉదయాన్నే రావాలి. గజోత్సవం జరిగేటప్పుడు ఆ ఉత్సవంలో పాల్గొనాలి. అమ్మవారిని ఏనుగు మీద ఆవహించాలి, ఏనుగు మీద ఆహ్వానించి అమ్మవారిని కూర్చోబెట్టి మహోత్కృష్టంగా ఆ మహాశ్రీచక్ర మండల పరివేష్టితంలో 108 హోమకుండాలలో అమ్మవారికి ఆవాహనం చేయడము, అది జన్మ జన్మల అదృష్టం. మీరు అదృష్టవంతులైతే కనుక రావాలి. నేను అదృష్టవంతులను ఎప్పుడూ టెస్ట్ చేస్తాను, అందుకోసమే 4 రోజుల ముందు ఈ వీడియో చేస్తున్నానండి. 4 రోజుల ముందు అది మీరు బుక్ చేసుకుంటారో, టికెట్ చేసుకుంటారో, చేసుకోవడం అది మీ విఘ్నత, మీ ఇష్టం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.